హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎ క్రియేషన్స్ ఈ వీడియోలో ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బులటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీటినిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దేశంలో కొత్తగా ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది కేసులు నాలుగు వందల అరవై ఐదు మరణాలు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉందన్నమాట తాజాగా తొమ్మిది లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై నాలుగు మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఎనిమిది వేల మూడు వందల పద్దెనిమిది మందికి వైరస్ పాజిటివ్గా తేలింది ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసులు ఇరవై శాతం మేర తగ్గాయి నిన్న పదివేల తొమ్మిది వందల అరవై ఏడు మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు మొత్తం కేసుల సంఖ్య మూడు పాయింట్ నలభై ఐదు కోట్లకు చేరిందన్నమాట అన్నమాట ఇప్పటివరకును వారిలో మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల మంది వైరస్ను జయించడం జరిగింది నిన్న అంటే మొత్తంగా ఇప్పటివరకునూ నిన్నటి వరకును మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల కేసులు కూడా తక్కువ అయితే వస్తున్నాయి ప్రస్తుతం కేసుల సంఖ్య లక్ష ఏడు వేల పంతొమ్మిది అయితే ఉన్నాయన్నమాట ఇక రికవరీలు తొంభై రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు శాతంగా ఉంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నాలుగు వందల అరవై అరవై ఐదు మంది చనిపోయారు అందులో మూడు వందల ఎనభై ఎనిమిది కేరళ నుంచి రావడం వచ్చినాయి అనమాట చనిపోవడం ఇప్పటివరకు నాలుగు పాయింట్ అరవై ఏడు లక్షల మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది డెబ్బై మూడు లక్షల టీకాలు అయితే నిన్న వేయడం జరిగింది మొత్తంగా ఇప్పటివరకు నూట ఇరవై ఒక్క కోట్ల టీకాలు అయితే డోసులు పంపిణీ చేశారు సో ఈ విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేట్ అయితే ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి